హైదరాబాద్లో చెరువుల కబ్జాలు తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా దూకుడు కొనసాగుతూనే ఉంది. ఏదైతే దుర్గం చెరువు ఉందో చాలా ప్రైమ్ ఏరియాగా మారిపోయింది. 95లో ఏర్పాటైన ఈ దుర్గం చెరువు పక్కన ఒక వెంచర్, దాదాపుగా 294 గృహాలు బఫర్ జోన్లో, ఎఫ్టిఎల్ జోన్లో నిర్మించారు. వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కూడా ఉన్నాడు. వాళ్ళకి 60 రోజులు సమయం ఇచ్చారు, మీరే కూల్చుకోవాలి అని. ఇక ఎలాగో హైకోర్టు ఉంది కాబట్టి హైకోర్టుకు పోతారు. అసలు మీకు పర్మిషన్ ఇచ్చింది ఎవర్రా? బఫర్ జోన్లో ఎఫ్టిఎల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్, ఎఫ్టిఎల్లో చెరువు, ఎఫ్టిఎల్లో ఇల్లు నిర్మించుకోవడానికి అసలు అనుమతులు ఇచ్చిన వాడు ఎవడు? వాడిని పట్టడానికి ఫస్ట్ ఎన్ని లక్షలు లంచం ఇచ్చారు? లంచాలు లేకుండానే బఫర్ జోన్లో, ఎఫ్టిఎల్లో ఇంటి నిర్మాణాల ప్లాన్లు అప్రూవల్ అవుతాయా? ఒక్కొక్కటి 8 అంతస్తులు, 9 అంతస్తుల భవనాలు నిర్మించారంటే అసలు భయం లేకుండా. ఏదైతే హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దాంట్లో ఒక 6 అధికారుల మీద కూడా కేసులు బుక్ అయ్యాయి. కొంతమంది హైడ్రా పేరు చెప్పి కూడా వసూలు చేస్తా ఉన్నారట. వాళ్ళందరి మీద నిఘా పెట్టాలని చెప్పేసి ఏసీబీని ఆదేశించారు. ఇక ఈ పల్లా రాజేశ్వర రెడ్డి, మహేశ్వర రెడ్డి, కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్, ఇక మల్లారెడ్డి చెరువుల్లో నిర్మించిన కాలేజీలు, మల్లారెడ్డి అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి నిర్మించిన కాలేజీలకి నోటీసులు ఇచ్చారు. ఇక ఎంఐఎం ఫాతిమా కాలేజీకి, సకలం చెరువులో నిర్మించిన కాలేజీకి నోటీసులు ఇచ్చారు. ఈ కాలేజీలు గబాలను కూల్చివేస్తే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోద్ది. కాలేజీలు కూల్చివేసినప్పుడు వెనక ముందు ఆలోచించండి. ఆ కాలేజీని ముందు షిఫ్ట్ చేయండి, వేరే ప్రాంతంలో క్లాసులు జరిగే విధంగా చర్యలు తీసుకోండి. కాలేజీని ఒకసారి కూల్చివేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయింది. విద్యా సంస్థ పెట్టినోడు ఎలాగో చదువులేనోడు 5 తరగతోడే పెట్టాడు కాబట్టి వాడికి వచ్చిన నష్టం లేదు. అందువల్ల విద్యా సంస్థలు మాత్రం కోల్చుకోవద్దు. ఆ విద్యా సంస్థను ఆల్టర్నేటివ్గా క్లాసులు ఏర్పాటు చేసి అక్కడ మొత్తం ఖాళీ చేసి 1 నెల రోజులు టైం ఇచ్చి అప్పుడు కూల్చేయండి, శుభ్రం క్లీన్ చేయండి. ఇక రాబోయే కొద్ది గంటల్లో హైడ్రా ఒక ప్రధాన కీలక నేతకు చెందిన గెస్ట్ హౌస్ కూల్చివేయబోతా ఉంది. అంతా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు కొలతలు తీశారు. అయితే ఆ జనవాళ్ళ ఫామ్ హౌస్ నాది కాదంటున్నాడు ముక్కోడు. ఎప్పుడైతే కవిత జైల్లో నుంచి బయటకు వచ్చిందో వెంటనే అక్కడి నుంచి అక్కడికి అమెరికాకి పరారైపోయినాడు కేటీఆర్. అంటే సుప్రీంకోర్టులో విచారణకు రావడం, 2 గంటల పాటు విచారణ జరగడం, వెంటనే బెయిల్ మంజూరు చేయడం, ఆ బెయిల్ కాగితాలు తీసుకెళ్ళి రిలీజ్ చేయడం, ఎంత పక్కా స్కెచ్ ప్రకారం జరిగిందిట. బీఆర్ఎస్ నేతలు, 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్ళారు, వాళ్ళకి ఈరోజు బెయిల్ రాబోతా ఉందని ఎలా తెలిసింది? ముందే బేరాలు కుదిరాయి కాబట్టి సుప్రీంకోర్టు మీద ఎవరో ఎలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు. కానీ కేజ్రీవాల్కి రాని బెయిలు కవితకి ఎలా వచ్చింది? ఒక మహిళ అయితే బెయిల్ ఇచ్చేస్తారా? హిందా రాజకీయాలని చేయొచ్చా? ప్రధాన సూత్రధారి కవితని ఈడీ, సిబిఐ వాదిస్తూ ఉంటే కవితకి బెయిల్ ఇచ్చి కేజ్రీవాల్ని బొక్కల పెడతారు. రాబోయే రోజుల్లో ఈ కేటీఆర్ దీనికి సంబంధించిన పేమెంట్లు కూడా అమెరికాలో పూర్తి చేస్తారట. గడిచిన 10 సంవత్సరాలుగా బంగారు తెలంగాణ చేశారు. ఒక 5 నెలలు కవిత జైల్లో ఉండేసరికి ఆస్తుల మేనేజ్మెంట్ ఆయన్ని చూసుకోవడానికి ఢిల్లీ వెళ్ళాడా, ఢిల్లీ నుంచి అమెరికా వెళ్ళాడా, దుబాయ్ వెళ్ళాడా, అమెరికా అని చెప్తా ఉన్నారు, ఇంగ్లాండ్లో కేఐలాండ్ వెళ్ళాడా. ఇక నువ్వు అక్కడ ఉండగానే ఇక్కడ జగ్లకు కూడా వచ్చి నేను గెలవబోతా ఉన్నాడు అనే వివరాలతో రాబోయే కొద్ది రోజుల్లో ఈ హైడ్రా ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తుంది? ఇది ఓన్లీ ఆరంభ శూరత్వ ముఖ్యమైన ఫాతిమా కాలేజీలు లాంటి వాటిని, మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి ఇలాంటి నిర్మించిన అరాచకవాదులు నిర్మించిన కట్టడాలు కూల్చివేస్తుందా లేదా? లేదంటే కేవలం నాగార్జున అన్కన్వెన్షన్ కూల్చివేయడానికి ఈ ఐడియాను ఏర్పాటు చేశారా అనే వివరాలతో రాబోయే 2 రోజుల్లో మరో వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.